Set. ಬೆಟ್ಟ ಮುಂದು ಕೊಜ್ಜಿಗೆ ತೀರ್ಸಲು ಕೊಜ್ಜಿಗೆ ಸೈಡ್ಗೆ రాదా ఫోన్ ఫోన్లో ఇవి కూడా బుల్లెట్ వాళ్ళు ఇక్కడ ఉన్నాయి కాదు అన్న ఆరు కనపడుతుంది కమల్ అతను చూడుకోకుండా సవేచాచ అనమాట ఎక్కడి నుండి అయినా తీసు శ్రీగంధం చెక్కని పెనుకొండ ఫారెస్ట్ ఆఫీస్ నుంచి దొంగలించిన ఏడుగురు ముద్దాయిలతో సహా దొంగలించిన సరుకు మరియు నేరానికి వినియోగించిన వాహనాలు తర్వాత దాని డీటెయిల్స్ని మీడియా మిత్రులందరికీ చెప్పడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన శ్రీగంధ చెక్కపు మాయం కేసు అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో ఉన్న ఒక రూమ్లో పెట్టిన శ్రీగంధం అంటే 92 బ్యాగ్స్ అనమాట. యాజ్ పర్ కంప్లైంట్ ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా 92 బ్యాగ్స్ ఆఫ్ శాండల్ శ్రీగంధం చెక్కల్ని మనము ఆగస్ట్ నెలలో అమరాపురం పోలీస్ స్టేషన్ లిమిట్ అగలి పోలీస్ స్టేషన్ లిమిట్లో అక్కడ ఉన్న సేంట్ ఫ్యాక్టరీ నుంచి అనధికృతంగా శ్రీగంధం చెక్కపు నుంచి సేంట్ తయారు చేసే సారీ ఆయిల్ తయారు చేసే ఫ్యాక్టరీ నుంచి అప్పుడు సీజ్ చేసి ఆ కేసుకి సంబంధించిన ఫ్యాక్టరీ ఓనర్సు తర్వాత అక్కడ పనిచేస్తున్న మేనేజర్స్తో సహా అప్పుడు కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆగస్ట్ నెలలో నమోదైన కేసు భాగంగా తదుపరి వాళ్ళు కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత
మ్యాజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సీజ్ చేసిన శ్రీగంధం ఏముందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి హ్యాండ్ ఓవర్ చేసి అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత పెనుకొండలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్లో ఉన్న ఒక తాత్కాలిక డిపో, టెంపరీ స్టోరేజ్ డిపో అనమాట అది. ఆ డిపోలో 92 బ్యాగ్స్ ప్లస్ 16 ఆయిల్ క్యాన్స్, అంటే ఒక్కొక్క ఆయిల్ క్యాన్ ఒక లీటర్ సామర్థ్యం గల 16 కేజీ ఆయిల్ సెయింట్, అప్పుడు ఆయిల్ తయారు చేసింది 16 కేజీ ఆయిల్ ప్లస్ 92 బ్యాగ్స్. దాదాపు అప్పుడు మనం సీజ్ చేసిన శ్రీగంధం వాల్యూ దాదాపు ఇట్ వాజ్ క్లోజ్ టు 1.27 crore. అప్పుడు మనం శ్రీగంధం సీజ్ చేసి దాదాపు ఒక 3 టన్ వరకు అప్పుడు సీజ్ చేసి మీ అందరికీ అప్పుడు డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో అక్కడ ఫారెస్ట్ పెనుకొండ ఫారెస్ట్ ఆఫీస్లో ఈ శ్రీగంధం పెట్టిన తర్వాత దాదాపు మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఇప్పుడు మనము అరెస్ట్ చేసిన ముద్దాయిలు ఏమున్నారో వీళ్ళు ముద్దాయిలు చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారంగా, అంటే ముద్దాయిల పేరు నేను మీ అందరికీ చదివి చెప్తాను. అరెస్ట్ అయిన ముద్దాయిలు ఈరోజు 7. సో నేరానికి వినియోగించిన 2 ఐసర్ గూడ్స్ లారీలు, ఒక కారు ఇటీవల్ కారు మరియు 3 ద్విచక్ర వాహనంతో సహా 13 మంది టోటల్గా 7 అరెస్టెడ్ అండ్ అనదర్ 6 టు బి అరెస్టెడ్. టోటల్లీ 13 మంది ముద్దాయిల్ని ఈ కేసులో ఈ వరకు మనము ఐడెంటిఫై చేయడం జరిగింది.